तिरुपति जिला सत्तिवेडु नियोजकवर्गं तंबूरुलो पर्यटिंचारु नारा भुवनेश्वरी नारा भुवनेश्वरी टीडीपी श्रेणुलु घनस्वागतं पलिकारु चंद्रबाबु अक्रम अरेस्टुतो तल्लडिल्ली मृति चेंदिन कुटुंबालनु निजं गेलवारी कार्यक्रमंतो भुवनेश्वरी परामर्शिस्तुन्नारु కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన భువనేశ్వరి టీడీపీ కార్యకర్త మునివేలు కుటుంబాన్ని పరామర్శించేందుకు తుంబూరుకు వచ్చారు నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారు మాయాంలో మీరు చూశారు మన ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందిందో ఆ 5 సంవత్సరాల్లోనే తరువాత ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు మీ అందరికీ తెలుసు మీరందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చూపించే వాళ్ళు చేసే అరాచకాలు అవి చూసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అరాచకాలు మమ్మల్ని మిమ్మల్ని అందర్ని భయపెట్టి చేయడానికి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు మళ్ళీ ఓట్లు వేసుకొని బ్రతుకుదామని అందుకే ఈ కురుక్షేత్రంలో అందరం ముందుకెళ్లి మన హక్కు కోసం మన రాష్ట్రం కోసం మనం కలిసి పోరాడాలి సయ్యా 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 జై తెలుగు దేశం చంద్రబాబు నాయుడు గారు నాయకులు మీరు చూశారు మన ఆంధ్రప్రదేశ్ కారు ప్రమాదంలో చనిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత అంత్యక్రియలు ముగిశాయి మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు అంతిమ యాత్రకు అభిమాన నేతకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ నాయకులు తరలివచ్చారు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌశిక్ రెడ్డి అక్కడే ఉన్నారు కృష్ణా జిల్లా గుడివేడ గుడ్లవల్లేరులో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు ఉత్తమ సేవలు అందించిన గ్రామ వాలంటీర్లను పురస్కారాలతో సత్కరించారు ఎమ్మెల్యే కొడాలి నాని మే నెలలో సీఎంగా జగన్ ప్రమాణం చేయకుండా ఆపగలిగే శక్తి రాష్ట్రంలో ఏ పొలిటీషియన్కు లేదన్నారు కొడాలి నాని వాలంటీర్లకు మంచి రోజులు వస్తాయన్నారు గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలోని పాలకేంద్రం కమ్యూనిటీ హాల్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పొదుపు మహిళలు అప్పు తీర్చిన ఏకైక వ్యక్తి జగన్ అని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు శ్రీశైలం మండలం సుండిపెంటలో 4వ విడత ఆసరా చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ ఫోటోకు ఎమ్మెల్యే మహిళలు పాలాభిషేకం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల ప్రజలకు ఏదో ఒక పథకం అందుతూనే ఉందన్నారు గతంలో పొదుపు మహిళలను చంద్రబాబు మోసం చేశారన్నారు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అంటే 4వ విడత అంటే పూర్తి స్థాయిలో ఆ రోజు పాదయాత్రలో ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4 విడతల్లో మీకైతే అప్పున్నారో పొదుపులో ఆ పొదుపు అప్పంతా తీర్చే బాధ్యత నాది నాలుగు సంవత్సరాల కాలంలో పూర్తి చేశానని చెప్పి చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఈ రోజుతో మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నా అంటే 4వ విడత అంటే పూర్తి స్థాయిలో ఆ రోజు పాదయాత్రలో ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4 విడతల్లో మీకైతే అప్పున్నారో పొదుపులో ఆ పొదుపు అప్పంతా తీర్చే బాధ్యత నాది
నాలుగు సంవత్సరాల కాలంలో పూర్తి చేశానని చెప్పి చేస్తాను అని చెప్పిన మాట కట్టుబడి ఈ రోజుతో మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని నేను తెలియజేస్తా ఉన్నా అంటే నాలుగో విడత అంటే పూర్తి స్థాయిలో ఆ రోజు పాదయాత్రలో ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నాలుగు విడతల్లో మీకేదైతే అప్పున్నారో పొదుపులో ఆ పొదుపు అప్పంతా తీర్చే బాధ్యత నాది నాలుగు సంవత్సరాల కాలంలో పూర్తి చేశానని చెప్పి చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఈ రోజుతో మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని నేను తెలియజేస్తా ఉన్నా అంటే నాలుగో విడత రానున్న నాలుగైదు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై కార్యచరణ ప్రకటిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ మీద తమకు పూర్తి విశ్వాసం ఉందని, పార్టీ మారాలనే ఆలోచన తనకు లేదని బాబురావు తెలిపారు. తనను నమ్ముకుని తన వెంట ఉన్న అనుచరులకు ఎలాంటి సమయంలోనైనా తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో సీఎంను కలిసి కార్యకర్తల మనోభావాలను తెలియజేస్తామన్నారు. సీఎం నిర్ణయాన్ని బట్టి తమ రాజకీయ భవిష్యత్తుపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటానన్నారు బాబురావు. పోలీస్ స్టేషన్ లో పోయిన వాళ్ళకి అభిమానం ఉంటది నేచురల్ గా. మనం వాళ్ళకి అంటాం, వాళ్ళు ఉండబట్టే కదా నేను కూడా ఇప్పుడు వాళ్ళనే వదిలిపెట్టిన లెక్కనే కదా ప్రాబ్లం. చిన్నపిల్లలు కలిగిన పోయిన అలాగే సీటుకి పోయి మా అన్న సీటు కావాలి ఎక్కడ అన్నా చేసిన అంత కలిగిన పోయిన టెన్షన్ లోకి పేరు రాసుకున్నారు. పిల్లలందరూ ఇప్పుడు అశోక్ బ్రదర్ సురేష్ మ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు అంత ఉండరు వాళ్ళందరూ ఏంది వాళ్ళు ఇంకెక్కడ పార్టీలో ఉండే పార్టీ విమర్శిస్తే కరెక్ట్ కాదు. జగన్ మిమ్మల్ని నమ్ముతాడని మీకు ఇంకా నమ్మకం ఉంది అనుకుంటున్నారా? జగన్ జగన్ మీద ఇంకా నమ్మకం ఉంది. నాకు ఇదే చెప్తున్నా కదా, జగన్ మీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ఏదైనా మాట చెప్తే మాట మీద ఉంటాడు అనేది అది ఒక ఉంది ఆ నమ్మకం. ఆ నమ్మకం మీద ఉంటది. ఏం రావచ్చేమో చెప్పలేము, ఏం చెప్తారు చూద్దాం. ఇప్పటిదాకా నేను కలవలేదు జగన్ అభ్యర్థిని పెడతాను అదే కాదు చూద్దాం అనేది. ఇప్పుడు ఎందుకు అది స్టాండ్ ఎందుకు? పార్టీ విమర్శనే కదా నేను. ఇప్పుడు ఎవరైనా పార్టీకి చేయాలి కదా, తప్పదు కదా. అప్పుడు ఏమన్నా పార్టీ మారే ఆలోచన కానీ ఇప్పుడు ఏమన్నా పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ ఎవరికి ఇచ్చినా మనం పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి మనం పార్టీ మనసులో పార్టీలో ఉన్నప్పుడు వేరే పార్టీకి ఎట్ట చేస్తాం మధ్య ప్రజెంట్ గా అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాం. అప్పుడు అప్పుడు నా దగ్గర మామూలుగా మీరు ఉన్నప్పుడు జనరల్ గా మనం ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో తెలుగుదేశం న్యాయంగా చేసాం. నేను ఎప్పుడు పక్క పోలేదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్కి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కూడా న్యాయం చేసాం. సర్పంచ్ని గెలిపించాం, ఎంపీటీసీని గెలిపించాం, జెడ్పీటీసీని గెలిపించాం. సిఎస్పురం మండలంలో అయితే మొత్తం అది ఎంపీటీసీ ఇనాడు మధ్య చేశాను నేను పార్టీలోకి వస్తాను. ఏమైనా తెలుసు కదా మీకు అందరికీ. అంతకుముందు నేను తెలుగుదేశం చెప్పి నేను ఎప్పుడు చేయలేదట. నేను వేరే వాళ్ళ టైప్ మెంటాలిటీ కాదు నాది. మనం ఏదైనా సరే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి న్యాయం చేస్తాం. ఇంకా వాళ్ళు వద్దు చేదరించుకుని వెళ్ళిపోమంటే అప్పుడు దాకా ఉందాం. పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగిందని టీడీపీ నాయకులు సురేష్ నాయుడు అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఆయన తెలియజేశారు. ప్రొద్దుటూరు తరపున తనకి సీట్ ఇస్తే అందరినీ కలుపుకుని నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్న టీడీపీ నాయకులు సురేష్ నాయుడుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆకలి తీర్చలేనంతగా పేదల కోసము నిత్యము దాదాపు 8 నెలల నుంచి కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా నిత్యం వేలాది మందిలకు కూడా ఆ అన్నదానం పెడుతున్నటువంటి సీఎం సురేష్ నాయుడు మనతో ఉన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు రోజుకు వేలాది మందికి ఆకలి తీర్చున్నటువంటి సీఎం సురేష్ నాయుడు ప్రస్తుతం ఎందుకు ఈ అన్నదానం క్యాంటీన్ ప్రారంభించారు, ప్రారంభించాల్సిన అవసరం ఏంటి, రాజకీయాల్లో తన యొక్క భవిష్యత్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది అవుతుంది, రోజుకి ఎంతమంది ఈ యొక్క భోజనాన్ని ఇక్కడ తినడం జరుగుతుంది? మొదటిగా 999 వారి యాజమాన్యానికి వారి ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ అన్నా క్యాంటీన్ అనేది తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థాపించబడినది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 2-3 చోట్ల ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి
పేదల ఆకలిని తీర్చేదానికి అన్నా క్యాంటీన్లో పెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు ఆశయం కూడు గుడ్డ ఇల్లు ఈ మూడు తప్పకుండా ఆయన ఆశయం కాబట్టి ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు అన్నీ తీర్చుకుంటూ ప్రజల్లో మందలం పొడి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పెట్టినాక గతంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు అంతా మూసేయడం జరిగి చాలా అరాచకానికి పాల్పడ్డాడు. గత 8 నెలల ముందు మాకు ఈ అన్నా కార్యక్రమం అన్నా క్యాంటీన్లు మన పునర్జించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ప్రొద్దుటూరులో నడివొడ్డున పిఎన్ఆర్ కళ్యాణ మంటపంలో ఆఫీస్ కానీ అన్నా క్యాంటీన్ కానీ ఏర్పాటు చేసి డైలీ 5000 మందికి మేము అన్నా క్యాంటీన్ ప్రతిరోజు ఉచితంగా ఎలాంటి స్తందాలు కానీ ఇంకోటి కానీ వసూలు చేయకుండా ఉచితంగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇది ఇప్పుడు రేపు 26వ తారీఖు సోమవారానికి 200 రోజులు పూర్తి అవుతుంది. 10 లక్షల మందికి ఇంతవరకు 26వ తారీఖు మేము అన్నం పెట్టడం జరిగింది. నాకు కలిగినప్పుడు ప్రజలకు సేవ చేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొంది నేను చంద్రబాబు నాయుడు టికెట్ అడిగితే నాకు ఇస్తాడనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందుకు పోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలు మన్ననలు పొందినాం, తప్పకుండా నాకు టికెట్ వస్తుందని నేను ఆశిస్తున్నా. సార్, ఇప్పుడే మీరు ఇంటింటి కూడా ప్రచారం ప్రారంభించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజలు మీ దృష్టికి సమస్యలు ఏ విధంగా తీసుకొస్తుంటున్నారు? మొదటిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి ప్రోగ్రాంలో 6 స్కీములు పెట్టి కరపత్రాల ద్వారా ఇంటింటికి ప్రచారం చేయడం, అందరూ తెలుగుదేశం నాయకులందరూ కూడా రాష్ట్రంలో ఆయన ఆదేశాల ప్రకారం ప్రచారం మొదలుపెట్టారు. మేము కూడా గత 17వ తారీఖు నుంచి ఇంటింటి పూజలు చేసి స్వామివారికి ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టాం. ఉదయం 1 వార్డు, సాయంత్రం 1 వార్డు, రోజు మున్సిపాలిటీ ఏరియాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నాం. దీనికి భారీగా ప్రజల్లో స్పందన వస్తుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రజలు ఆశిస్తున్నారు. సార్, ఇప్పటికే టీడీపీలో పొద్దుటూరు అభ్యర్థులుగా చాలామంది తెర మీదకి వస్తున్నారు. ఒకవేళ మీకు పోటీ ఇస్తే ఇక్కడ వైసీపీ కూడా గట్టిగా ఉంది, గెలిచేది మేమే కూడా అని వాళ్ళు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వైసీపీ పార్టీని ఎలా గట్టిగా ఎదుర్కోబోతుంటున్నారు? ఏ పార్టీలో అయినా ఆశావాహులు ఉంటారు. మేము మా తెలుగుదేశం పార్టీలో మేమందరము నాకు ఓటు వేయండి నాకు ఓటు వేయండి అని ఎవరు కూడా అడగడం లేదు. 3 అభ్యర్థులు తిరుగుతున్నాం, 3 అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమనే మేము అడుగుతున్నాం. ఎవరికి టికెట్ వచ్చినా అన్నదమ్ముల మాదిరి కలుగజేసుకొని కలిసి పనిచేసి ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే వైఎస్ఆర్సీపీలు అయితే వాళ్ళు ఎమ్మెల్యే నాకు ఓటు వేయండి అంటున్నాడు, శివచంద్రారెడ్డి నాకు ఓటు వేయండి అంటున్నాడు, ఇర్ఫాన్ బాషా మైనార్టీలకు నాకు ఓటు వేయండి అని తిరుగుతున్నాడు. ఆశావాకులు వాళ్ళ పార్టీలో కూడా ఉన్నారు, మాకన్నా ఎక్కువ స్వతంత్రంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మేము ఐకమత్యంగా బిహేవ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా అధ్యక్షుడు, సెంట్రల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకోవడానికి మేమంతా సర్వసిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పార్టీ గెలుపు కోసమే మేము పనిచేస్తాం. అందుకే అన్నా క్యాంటీన్ పెట్టి ఉత్సవ సేవ కూడా చేస్తున్నాం. ఇది సీఎం సురేష్ నాయుడు గారు చెప్తున్నటువంటిది. ప్రతిరోజు కూడా నిత్యము వేలాది మందికి కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆదేశిస్తారో వాటి ప్రకారం నడుచుకుంటాం. నేనైతే ఆశిస్తున్నాను తప్పకుండా నాకే సీట్ ఇస్తారనేటువంటి ఆ ఆశాభావాన్ని ధీమా మరి తన యొక్క అభిప్రాయాన్ని కూడా సీఎం సురేష్ నాయుడు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తుంటున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ ప్రొద్దుటూరు నుంచి.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తుందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కార్యక్రమాలు ముమ్మరం చేస్తామన్నారు. పొత్తులో భాగంగా సీనియర్లకు టికెట్లు ఉండవని అపోహ పడొద్దని, టికెట్లు రాని వారికి సముచిత స్థానం కల్పించేలా చంద్రబాబు న్యాయం చేస్తారని చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంలో నియంతగా వ్యవహరిస్తున్న జగన్ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు సుజయ్ కృష్ణ రంగారావు. మళ్ళీ బీజేపీ వస్తుందని చెప్పడం తోడు కొంత లేట్ అయింది. లేట్ అయిపోయినప్పుడు పార్టీ కార్యక్రమాలు మాత్రం ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్తో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ పరంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ అని కూడా ప్రజలకు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఎక్కడికెళ్ళినా ఇవాళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు కూడా ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నాయి. సంకేతం ఏంటంటే తెలుగుదేశం అవుతుందని సంకేతం ఉంటే ప్రజలందరూ కూడా గమనించడానికి కనుక ఇవాళ పార్టీ కూడా మారే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా తెలుగుదేశం నుంచి కానీ ఇతర పార్టీ నుంచి కూడా వైసీపీకి వెళ్ళలేదు. వైసీపీ నుంచి ఇవాళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వస్తాయంటే రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తుందని చూసి కనపడతాయి. కనుక ప్రతి గ్రామంలోని పెద్ద ఎత్తున కార్యకర్తలు జాయిన్ అవ్వడం జరుగుతుంది. నాయక జాయిన్ అవుతుంది. అలాగే శాసనసభ్యులు జాయిన్ అవుతున్నారు, మాజీ శాసనసభ్యులు జాయిన్ అవుతున్నారంటే ఒక చూసిగా ఇవాళ చంద్రబాబు నాయుడు రేపు పొద్దున ముఖ్యమంత్రి అవుతారు, ప్రభుత్వం వస్తుంది, జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని చెప్పి ఇవాళ చూసింది జరుగుతుంది. మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాం కనుక మీ ఇద్దరం కూడా తేలి వరకు కూడా ఇద్దరు కలిసి పనిచేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి మరి తొందరగా మేము కూడా మరి పరిశీలకులు వచ్చిన రంగారావు గారికి చెప్పింది ఏంటంటే తొందరగా మరి అభ్యర్థులు కూడా ప్రకటన చేస్తే ఎవరు కన్వర్సింగ్ చేసుకుంటారు, ఇండివిజువల్గా అభ్యర్థి విషయం కూడా కన్వర్స్ చేసుకోవచ్చిన అవకాశం ఉంటుందని తొందరగా చేయమని చెప్పి అధ్యక్షుడు గారు చెప్పమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పార్టీ యంత్రాంగాన్ని గేరప్ చేయడం కోసం ఇప్పటికే శ్రేణులందరూ కూడా యాక్టివ్ అవ్వాలని చెప్పి బాబు షూరిటీ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 3 నెలల నుంచి మేము కార్యక్రమం చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే మానంలో 6 షూరిటీలు ఇచ్చామో 6 షూరిటీలు కూడా ప్రజలు చెప్పి మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే అభ్యర్థులు సెలెక్ట్ లేట్ అయినా బాధ్యత పార్టీ పరంగా మీరు ప్రచారం చేయండి అని చెప్పి పార్టీ ప్రచారమే ఇప్పుడు వరకు జరుగుతుంది. అలాగే జనసేన పొత్తు జరిగింది. పొత్తు జరిగిన తర్వాత ఇద్దరు కూర్చుని ఫైనల్ చేసి గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగులు తమ సమస్యలపై మాట్లాడడం మర్చిపోయారని, ప్రశ్నిస్తే ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని మౌనంగా ఉన్నారన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ డైరీ రిలీజ్ కార్యక్రమంలో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కలిగే ఉపయోగాలను వివరిస్తూ తయారు చేసిన పోస్టర్ను కోదండరాం ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో ఉన్న నిర్బంధం ఇప్పుడు లేదని, ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందన్నారు కోదండరాం. డైరీని ఆవిష్కరించారు. డైరీ చాలా సంఘాలు ఆవిష్కరించుకుంటాయి. అది దానికంటే ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే జీసీజీటీఏ వారు ఒక పోస్టర్ కూడా గవర్నమెంట్ కాలేజీలో చేరటం వల్ల లాభం ఏంటిది అని పిల్లలకు తెలియజేస్తూ ఒక పోస్టర్ను తీసుకొచ్చారు. ఇది చాలా ప్రత్యేకమైన అంశం. ఇది ఒక పోస్టర్ని ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ గవర్నమెంట్ కాలేజీల్లో చేరటం వల్ల లాభాలు ఉన్నాయి, మీరు ఇక్కడే చేరండి, మంచి చదువు చెప్తాము, మంచి వసతులు కూడా మీకు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళను ఆకర్షించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ చాలా కీలకం ఏంటంటే తాము తమ సంస్థను బతికించుకుంటూ తాము బతకాలనే ఒక ప్రత్యేకమైన కృషి ఈ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ అంటే తెలంగాణ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ వారు ఇది ప్రత్యేకంగా అంటే మామూలు మాటల్లో చెప్పాలంటే గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ల సంఘం ఈ ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ వారి డైరీ 2024 సంవత్సరపు డైరీని ఆవిష్కరించారు. డైరీ చాలా సంఘాలు ఆవిష్కరించుకుంటాయి. అది దానికంటే ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే జీసీజీటీఏ వారు ఒక పోస్టర్ కూడా గవర్నమెంట్ కాలేజీలో చేరటం వల్ల లాభం ఏంటిది అని పిల్లలకు తెలియజేస్తూ ఒక పోస్టర్ను తీసుకొచ్చారు. ఇది చాలా ప్రత్యేకమైన అంశం. ఇది ఒక పోస్టర్ని ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ గవర్నమెంట్ కాలేజీల్లో చేరటం వల్ల లాభాలు ఉన్నాయి, మీరు ఇక్కడే చేరండి, మంచి చదువు చెప్తాము,
మంచి వసతులు కూడా మీకు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళను ఆకర్షించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ చాలా కీలకం ఏంటంటే తాము ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై రాజకీయ కక్షతోనే ప్రధాని నరేంద్ర మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కన్వీనర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్న కేజ్రీవాల్ కు 7 సార్లు ఈడీ సమన్లు ఇచ్చిందన్నారు. అరెస్ట్ చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీ భయపడుతోందని అందుకే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మోదీకి కేజ్రీవాల్ భయం పట్టుకుందన్నారు దిడ్డి సుధాకర్. తమ అధినేతను అరెస్ట్ చేస్తే 100,000 మంది కేజ్రీవాల్ వస్తారన్నారు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కన్వీనర్ దిడ్డి సుధాకర్. దేశ సంపదను పుట్టిన పార్టీగా ఈ దేశంలో భగత్ సింగ్ సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా ప్రజలు కట్టిన పన్నులు ప్రజలకే చెల్లించాలన్న దీక్షతోటి పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అడగొట్టలేరు. ఎంత మీరు అడగొట్టడానికి ప్రయత్నం చేసినా అదే పద్ధతిలో తిరుగుబాటు జరుగుతుంది. ఆయన రామ్ ప్రసాద్ బిస్మిత్ చెప్పినట్టుగానే సర్ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే సాథ్ హై దేఖనా హై జోర్ కితనా బాజియే ఖాతిల్ మే హై. మేము నెత్తిన అన్ని పెట్టుకుని తిరుగుతున్నాం. భయం అనేది లేదు. జైలు మమ్మల్ని ఆపలేవు, ఉరికయ్యలు ఆపలేవు, ఇంకేది చేసినా ఆగలేదు అని చెప్పి చెప్పడానికే ఈరోజు మరొకసారి ప్రెస్ మీట్ పెడుతున్నాం. రాబోయే కాలంలో ఎటువంటి చేసినా మీరు ఎన్ని ప్రభుత్వాలు మార్చినా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దాదాపు 7,000 మంది ఎమ్మెల్యేలని పద్ధతులు మార్చారు. కొన్ని రాష్ట్రాలని ఈరోజు మార్చుకుంటూ పోయారు. మీ గవర్నర్లని మీ తాబేదారులుగా చేసుకొని ఒక బీజేపీ కార్యకర్తలు చేసుకుని ప్రభుత్వాలను కొలగొడుతున్నారు. ఇన్ని చేస్తున్నా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండడానికి మొన్న జరిగిన చండీగఢే సాక్ష్యం. రాబోయే కాలంలో మరొకసారి ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే దాని అలయన్స్గా ఉన్న ఇండియా అలయన్స్ తప్పనిసరిగా ఈ దేశంలో ఆల్టర్నేట్ ప్రభుత్వం కింద వెళ్తుంది. రాబోయే ఎన్నికల్లో 2024లో ప్రజాస్వామ్యం పద్ధతిగా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం చాకిబండిలో మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. 6 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు కోడలు రౌడీ మొక్కలతో ప్రయత్నించడంతో ఆవేదన చెందిన షకీల ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది షకీల. కుటుంబ సభ్యులు షకీలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నా పేరు షేక్ అమీర్ బాషా, మా భార్య పేరు షేక్ షకీల. నాకు ఇద్దరు భార్యలు 2021లో విడాకులైంది. అక్కడ 3 పిల్లలు వెళ్ళిపోయినారు. వాళ్ళందరి భరణాలు కట్టేసి వాళ్ళకి వదిలేశాను. ఒక పిల్లోనికి పెట్టుకొని పెద్దోనికి వానికి పిల్లపుండి సాకినాను. డిగ్రీ వరకు చదివించినాను. దాని తర్వాత కోవిడ్కు జీవనోపాధి కోసం కోవిడ్కు పంపినాను. కోవిడ్కు పంపిన తర్వాత 2017లో అతని పెళ్లి చేసినాను. పెళ్లి చేసి అప్పులు పాలై 13 లక్షలు అప్పులు ఉన్నాయి. వాని పెళ్ళేటప్పుడు అన్నీ అందరికీ తెలుసు ఊర్లో. ఆ పెళ్లి చేసుకున్నప్పటి నుండి మా దగ్గర లేడు. 2021 ఈ నవంబర్ నెలలో 2 పిల్లలు, చిన్న భార్యకు 2 పిల్లలు, 2 పిల్లలు వరదల్లో కొట్టుకుపోయినారు. మల్లూరు రేట్లో వరదల్లో కొట్టుకుపోయినారు. ఆ డబ్బులు ఏదో గవర్నమెంట్ 10 లక్షలు మాకు ఇచ్చింది. ఆ 10 లక్షల్లో మేము చాగిబండ్ర మా ఊరిలోనే పరంపోకు తావు, డీకేటీ తావు ఉంటే కొనుక్కొని ఉన్నాము ఆ డబ్బుతో. ఇప్పుడు మా పరిస్థితులు బాగలేవు. నాకు ఆపరేషన్లు జరిగినాయి. వాడు మా పెద్దభార్య కొడుకు యాసీరు, వాని స్నేహితులు మొహమ్మద్ దూదేకుల మొహమ్మద్, ఓడిపోయిన సర్పంచ్, అటువంటి సాబిరా మా చెల్లెలే కావాలా, ఆ సాబిరా, ఆ అస్లము, వీళ్ళందరూ 5-6 మంది, వీళ్ళతో మాకు ప్రాణహాని ఉంది. అందుకని రోజు వచ్చి టార్జెట్ చేస్తా అంటే, నేను ఆ భూమి అమ్మిన తర్వాత అతనికి పోయి టార్జెట్ చేస్తే అతను మళ్ళీ సిఏ మారినప్పుడు, ఎస్ఐ మారినప్పుడు మళ్ళీ ఎస్ఐకు సిఏకు ఏమైనా ఈ డబ్బు ఇస్తా. 3 గ్రామాల బరువుతో అతి చిన్న వాషింగ్ మిషన్ను తయారు చేశాడు తునికి చెందిన యువకుడు. 2 ఏళ్లుగా గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించిన
తిరుమల నీటి సాయికి ఎట్టకేలకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కింది. 37 మిల్లీమీటర్ల పొడవు, 41 మిల్లీమీటర్ల వెడల్పు, 43 మిల్లీమీటర్ల ఎత్తుతో అతి చిన్న వాషింగ్ మిషన్ను తయారు చేశాడు. పలు పరిశీలనల తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు సాయి తల్లిదండ్రులు. ప్రభుత్వం సహకరిస్తే నోబెల్ రికార్డు సాధిస్తామంటున్నారు తిరుమల నీటి సాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సృజన పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. పేద ప్రజలకు న్యాయం చేసే జగన్ మళ్లీ సీఎం కావాలని స్వామివారిని ప్రార్థించారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ విధంగా దూషించిందో, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించిందని, అలాంటి పార్టీలో చేరిన షర్మిలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పదవి ఇచ్చారని ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్ మాట తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తున్నారని అన్నారు నారాయణస్వామి. బిడ్డంటే నన్ను అడిగితే రాజశేఖర రెడ్డిని ఆమె యొక్క రాజశేఖర రెడ్డి యొక్క ఆ చరిత్రని, ఆ తేజస్సుని, దాన్ని కిందికి తీస్తూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డగా మాట తప్పకుండా, మడవలు తిప్పకుండా పేదవాళ్ళ ప్రజలకు, పేదవాళ్ళ అభివృద్ధి కోసం తపన పడుతుండే. ఆ విద్యే, ఆ వెల్ఫేరే, ఆ ఇండ్ల స్థలాలు ఇచ్చేదే, నవరత్నాలే ఆయన్ని రక్షిస్తుంది. ఆమె అంటుంది నవరత్నాల వల్ల లాభం లేదంటుంది. ఇంక దేనివల్ల లాభం ఉంటుందో నాకు అర్థం కల. ఆమె ఎందుకు పోయింది, ఎందుకు ముట్టడిస్తున్నది కూడా అర్థం లేదు. అన్నిటికి మించి ఏం చెప్పింది, అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదంటుంది. మరి ఈ పరిపాలన, ఈమె పరిపాలించేదానికి వచ్చిందా, లేకపోతే ఒక ఏలూరు జిల్లా పోలవరం పట్టిశీమ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు భద్రతా ఏర్పాట్లను ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. భక్తులు నడక మార్గంలో వెళ్లే ఏర్పాట్లను పరిశీలించారు ఎస్పీ మేరీ ప్రశాంతి. గర్భగుడిలోని చేసే ఏర్పాట్లను ఆలయ ఈవో ఎస్పీకి వివరించారు. శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లను చేస్తామన్నారు. శివరాత్రి ముందు నుండే గుడి మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉంటుందని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. మరో తిరుపతిగా పేరుగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గంగాపూర్ గ్రామంలో వాగు ఒడ్డున వెలసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని 3 రోజుల పాటు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగళ వివాహం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఉత్సవ విగ్రహాలను కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించి తిరుమల దేవస్థానం నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు సమర్పించారు వేద పండితులు. విక్రమేశ అధిక్షయంతి భువనాని.